ఇదైపోతే మనకి నెక్స్ట్ వచ్చేసి మన నెక్స్ట్ డిస్కస్ చేయాల్సింది ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్వర్స్ హైపర్బోలిక్ ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్లో మనకి డైరెక్ట్ ఫార్ములాస్ గురించి మనం డిస్కస్ చేస్తే ఫార్ములా ఏంటంటే ఫస్ట్ వన్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి లాగ్ బేస్ ఈ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయితే మొత్తం సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఈ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అలాగే సెకండ్ది కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఈ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ ఎక్స్ బిలాంగ్స్ టు వన్ క్లోజ్ టు ఇన్ఫినిటీ థర్డ్ది టాన్ హెచ్ ఇన్వర్స్ టాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ లాగ్ ఈ వన్ ప్లస్ ఎక్స్ బై వన్ మైనస్ ఎక్స్ మైనస్ వన్ టు వన్ దీని రేంజ్ అంతా మైనస్ వన్ టు వన్ కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ వన్ టు వన్ అలాగే ఫోర్త్ది కాట్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టూ లాగ్ ఈ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ మైనస్ వన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ నుంచి మైనస్ వన్ యూనియన్ వన్ టు ఇన్ఫినిటీ ఇది కాట్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్కి ఫిఫ్త్ది సీకెంట్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఈ వన్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీరో టు వన్ ఓకేనా అలాగే సిక్స్త్ది కొసెక్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఈ వన్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ జీరో ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ జీరో దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్నే మనం లాగ్ ఈ వన్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ జీరో కొసెక్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్కి ఈ రెండు ఫార్ములాస్ కూడా మనం యూజ్ చేయొచ్చు ఎక్స్ లెస్ దెన్ జీరో అయితే ఈ ఫార్ములా ఎక్స్ గ్రేటర్ దెన్ జీరో అయితే మనం ఈ ఫార్ములాను రెండింటిని మనం యూజ్ చేయాలి ఓకేనా ఇవి మనకి ఉన్నటువంటి ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్లో ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఈ ఫార్ములాస్ మన ప్రూఫ్స్ కూడా మనం ప్రూవ్ చేసి చూపించవచ్చు అది ఏ విధంగా ప్రూవ్ చేద్దాం అనేది చూద్దాం ప్రూఫ్స్లోనే ఒక రెండు ప్రూవ్ చేసి చూపిస్తాను మిగతా మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది అవి పెద్ద టఫ్ ఏం కాదు ఓకేనా ప్రూఫ్స్లో ఫస్ట్ది నేను సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఈ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఇది నేను ఒకసారి ప్రూవ్ చేసి చూపిస్తాను దాన్ని బట్టి మీకు మిగతా అర్థమవుతుంది అదేమి ఇబ్బంది కాదు ప్రూఫ్లో లెట్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకున్నాం
ఇదేమవుతుంది సైన్ హెచ్వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ హెచ్వై అవుతుంది అంతేనా దిస్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ హెచ్వైకి ఫార్ములా అంటే సైన్ హెచ్ఎక్స్ ఫార్ములా సైన్ హెచ్వైకి ఈ పవర్ వై మైనస్ ఈ పవర్ మైనస్ వై బై టూ అంతేనా టూ ఇటు వైపు తీసుకొచ్చేసాం అనుకోండి టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సింప్లైస్ టూ నిటి వైపు తీసేస్తే టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఈ పవర్ వై మైనస్ ఈ పవర్ మైనస్ వైని ఎలా రాయొచ్చు మనం వన్ బై ఈ పవర్ వై కింద రాయొచ్చా రాయొచ్చు ఇప్పుడు దీనికి ఎంత అవుతుంది ఎల్సిఎమ్ ఈ పవర్ వై ఎల్సిఎమ్ ఈ పవర్ వై ఇంటూ ఈ పవర్ వై హోల్ స్క్వేర్ మైనస్ వన్ ఏంటిది టూ ఎక్స్ ఈ పవర్ వై టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా జాతక స్టెప్ బై స్టెప్ చూడండి టూ ఎక్స్ ఈజ్ కూడా మనకి ఎంత వచ్చింది ఈ పవర్ వై హోల్ స్క్వేర్ మైనస్ వన్ బై ఈ పవర్ వై ఈ పవర్ వైని కూడా ఇటువైపు తీసుకొచ్చేస్తే మనకి టూ ఎక్స్ ఈ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ వై హోల్ స్క్వేర్ మైనస్ వన్ దిస్ ఎంప్లాయిస్ మొత్తాన్ని ఇటువైపు తీసుకొచ్చేసండి ఏమవుతుంది ఇది ఈ పవర్ వై హోల్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ఈ పవర్ వై మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇది ఈ పవర్ వై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఈ పవర్ వైలో ఉంది చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ కదా ఏ స్క్వేర్ మైనస్ టూ ఏబీ ప్లస్ బీ స్క్వేర్ టూ ఏబీ అంటే ఇది టూ ఇంటూ ఇదేమవుతుంది ఇది వన్ ఉంది కాబట్టి ఇది వన్ స్క్వేర్ కదా అనుకోండి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ టూ ఏబీ ఫామ్లో ఉంది అంతేనా ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలంటే మనం డైరెక్ట్గా ఏం యూజ్ చేయొచ్చు క్వాడ్రాటిక్ ఫామ్లో ఉంది కదా ఏంటది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ బై టూ ఏ ఈ క్వాడ్రాటిక్ ఫార్ములా ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ వేరియబుల్ ఎక్స్ అయితే ఇక్కడ వేరియబుల్ మనకి ఏమన్నట్టు ఈ బై వై ఈ పవర్ వై ఉన్నట్టు అర్థం అంటే ఈ పవర్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి అంటే అంత ఇక్కడ బి అంటే అంత ఇక్కడ టూ ఏబి ఏ స్క్వేర్ ఇది టూ ఏబి అంటే టూ ఇంటూ వన్ ఉన్నట్టు అక్కడ ఇక్కడ వన్ ఇక్కడ మైనస్ వన్ స్క్వేర్ కింద లెక్కేసుకుంటే ఓకేనా టూ ఏబి అంటే పోనీ ఈ పవర్ వైకి ఈ పవర్ వై ఉంది కదా ఈ పవర్ వైకి కోషెంట్ ఏది మైనస్ టూ ఎక్స్ కాబట్టి ఇది మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ అంటే మైనస్ టూ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఫోర్ ఏ అంటే ఈ పవర్ వై సి అంటే మైనస్ వన్ బై టూ ఏ టూ ఏ అంటే టూ ఇంటూ ఏ అంటే ఎంత ఫోర్ ఏసీ కదా ఏ అంటే ఇక్కడ ఎంత వన్ ఏ అంటే ఇక్కడ ఎంత ఫోర్ ఇంటూ వన్ ఇంటూ మైనస్ వన్ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోషెంట్ కదా ఏ అంటే అంతేనా మైనస్ బి అంటే ఈ పవర్ వైకి కోషెంట్ మైనస్ టూ ఎక్స్ ఇది మైనస్ టూ ఫోర్ ఇంటూ ఫోర్ ఏసీ బై టూ ఏ టూ ఏ అంటే ఎంత వన్ టూ ఇంటూ వన్ ఇది ఏమవుతుంది ఇది ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది ప్లస్ ప్లస్ కాబట్టి ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ అంటే ఇది ఎంత అవుతుంది మైనస్ టూ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఫోర్ బై టూ టూను ఇక్కడ ఫోర్ను బయటకు తీసుకొచ్చేది ఏమవుతుంది టూ అయిపోతుంది రూట్లోకి వచ్చేటప్పటికి ఇదేమవుతుంది టూ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ టూ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై టూ దట్ ఈజ్ ఈక్వల్ అన్నింటిలో టూ కామన్ తీసండి టూ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై టూ ఈ టూ టూ క్యాన్సిల్ టూ టూ క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చింది ఏంటి అల్టిమేట్గా మనకు మిగిలింది ఏంటి ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్
x square plus 1. Okay, na? Idi manaku migilindi. Ikkada manaki negative ante x minus x lonchi square root of x square plus 1 ni ante x kante ee number peddadi. Dani subtract chesinadu em avutundi negative avutundi. Negative vachinadu negative value not allowed kabatti mana x minus deenni neglect chestam. Only deentiki rendu values vastayi. Endadi x plus square root of x square plus 1 వస్తుంది అలాగే x minus square root of x square plus ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకుంటే ఇది నెగటివ్ నెగటివ్ కాబట్టి ఇది రిజెక్టెడ్ ఇది మాత్రం మనం తీసుకుంటాం సో ఈ వాల్యూ x plus square root of x square plus 1 ఇదంతా దేనికి ఇది e power y is equal to వచ్చింది మనకు ఇప్పుడు అటువైపు ఇటువైపు మనం లాగ్ అప్లై చేసాం అనుకోండి లాగ్ అప్లై చేస్తే ఏమవుతుందండి లాగ్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మన y మిగులుతుంది అప్లైయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ నేను లాగ్ల గురించి లాగ్ ప్రాపర్టీస్ లాగ్ లాగరిథమ్స్ చాప్టర్ మనం డిస్కస్ చేసేటప్పుడు ఆ లాగ్ ప్రాపర్టీస్ గురించి మనం నేను డిస్కస్ చేసి చెప్తాను మొత్తం క్లియర్గా చెప్తాను లాగ్ బేస్ ఈ పవర్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఈ x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ లాగ్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఈ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఓకేనా ఈ వై అంటే ఏమనుకున్నాం మనం సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ అనుకున్నాం లెట్ అనుకున్నాం కాబట్టి వై అంటే ఫైనల్గా దేర్ ఫోర్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఈ x plus square root of x square plus 1 for all x belongs to R. This is the final formula we get. Okay, na? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి హెన్స్ ప్రూవ్డ్ రైట్ అలాగే మనం కాస్ ఇన్వర్స్ ఎక్స్ని కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ని టాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ని మొత్తం అన్నింటినీ మనం ప్రూవ్ చేయొచ్చు మీరు ఫర్ ది షేక్ ఆఫ్ ప్రాక్టీస్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ మీరు ప్రాక్టీస్ చేసి చూసుకోండి మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది ఈ ఎక్స్ప్లెనేషన్ మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీకు డెఫినెట్గా అర్థమవుతుంది